हाय हेलो नमस्ते वेलकम टू ब्यूटी ऑफ द वर्ल्ड मनम मन जातीय जेंडा गुरिंची कोन्नी मुख्यमैन विषयालु तेलुसुकुन्नाम इक्कड कनिपिस्तुन्न जातीय जेंडा जिंकाना ग्राउंड नेताजी स्टेडियम दग्गरलो उंदी इदी अंडमान निकोबार दीवुल्लोनी ओक प्रांतम ई फ्लाग उन्न प्रांतान्नी फ्लाग होस्टिंग मेमोरियल अंटारु దీనికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది ఆ చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు వరల్డ్ వార్ టూ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అండమాన్ నికోబార్ దీవులని సందర్శించడం జరిగింది ఆ సమయంలో అండమాన్ నికోబార్ దీవులని ఆయన షహీద్ ద్వీప్ అంటే అమరవీరుల ద్వీపమని స్వరాజ్ ద్వీప్ అంటే స్వీయ పాలన ద్వీపమని పేర్లు పెట్టడం జరిగింది ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపనీస్ ఇంపీరియల్ ఫోర్సెస్ మన అండమాన్ నికోబార్ దీవులని ఆక్యుపై చేయడం జరిగింది దానికి సంబంధించిన డేట్ ఏంటంటే 23 మార్చ్ 1943 సంవత్సరంలో ఆక్యుపై చేసుకోవడం జరిగింది అదే సంవత్సరంలో 6 నవంబర్ 1943లో టోక్యో అసెంబ్లీలో జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఒక తీర్మానం చేయడం జరిగింది ఆయన మన సుభాష్ చంద్రబోస్ గారి రిక్వెస్ట్ మేరకి ఆయన అండమాన్ నికోబార్ దీవులని ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ అజాద్ ఇన్ ది పోజ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంటే అండమాన్ నికోబార్ దీవులని ప్రొవిజనల్ గవర్నమెంట్గా అజాద్ ఇన్ ది పోజ్కి ప్రకటించడం జరిగింది దానికి కమాండర్గా మన సుభాష్ చంద్రబోస్ గారిని ప్రకటించబడడం జరిగింది అలాగే మన అండమాన్ నికోబార్ దీవులకి అండ్ జపనీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మన అండమాన్ నికోబార్ దీవులకు స్వతంత్రం ప్రకటించడం జరిగింది మన దేశానికి స్వాతంత్రం రాకముందే మన అండమాన్ నికోబార్ దీవులకి స్వతంత్రం ప్రకటించబడింది అది 30 డిసెంబర్ 1943లో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇండియా మ్యాప్ ఉంది కదా ఆ ఇండియా మ్యాప్ మన ఫ్లాగ్ హోస్టింగ్ మెమోరియల్కి కొంచెం దగ్గరలో ఉంటుంది నేతాజీ స్టేడియం దగ్గరలో అది కూడా రెండింటి మధ్యలో ఉంటుంది చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇది ప్రజెంట్గా మన ఆజాదిక అమృత్ మహోత్సవ్ ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ ఇనిషియేటివ్ చేశాడో దాని గురించి చాలా అద్భుతంగా ఈ ఏరియాని తయారు చేయడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ద్వారా కొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకున్నారని కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే జై